మిత్రులారా, గత సంవత్సరం ఈ సంవత్సరం వామపక్ష ఉద్యమానికి చాలా ముఖ్యమైన సంవత్సరాలు. ఈ రెండు సంవత్సరాల్లో వామపక్ష ఉద్యమం చిరస్థాయిగా జ్ఞాపకం పెట్టుకోగలిగిన అనేక ఘటనలు జరిగాయి. ఇప్పుడు మనం కార్ల్ మార్క్స్ యొక్క 200 సంవత్సరాల జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. అలాగే దాస్ క్యాపిటల్ 150వ జయంతి ఉత్సవాలను కూడా గత సంవత్సరం జరుపుకున్నాం. దాని మొదట ముద్రణ వెలువడి 150 సంవత్సరాలు అయింది. అలాగే గత సంవత్సరం అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం, మార్క్స్ ఏ సోషలిజం గురించి చెప్పారో ఆ సోషలిజం సంపూర్ణంగా విజయవంతమై సోషలిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి ఘటన 2017 అక్టోబర్లో జరిగింది రష్యాలో. దాన్ని గత సంవత్సరం జరుపుకున్నాం. 1848లో మార్క్స్ తన 30వ ఏటనే కమ్యూనిస్టు ప్రణాళికను రాశాడు. ప్రపంచ కార్మికుల ఏకం కండు తిరగబడండి, మీకు పోయేదేం లేదు సంకెళ్ళు తప్ప అని చెప్పేసి ప్రకటించిన ఆ కమ్యూనిస్టు ప్రణాళిక ఆయన రాసి 170 సంవత్సరాలు అయింది. అలాగే లెనిన్ 150వ జయంతి సంవత్సరం కూడా ఈ సంవత్సరాలనే పడింది. ప్రపంచాన్ని, ముఖ్యంగా 20వ శతాబ్దాన్ని ఒక కుదుపు కుదిపి అది ప్రయాణించే మార్గాన్ని మరో మార్గం పట్టించి ప్రపంచం యొక్క స్వరూపాన్ని మార్చివేసిన ఈ ఘటనలు మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవడం కాదు, వాటి నుంచి నేర్చుకోవాలి, వాటిని రాబోయే కాలంలో ఆచరించడానికి ఈ సందర్భం మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మార్క్స్ పుట్టి 200 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉత్సవాలను ప్రత్యేకంగా, ఆయన జయంతి ఉత్సవాలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. వాస్తవంగా ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి సంబంధించి, అనేక మంది వ్యక్తులకి సంబంధించి ఇటువంటి ఉత్సవాలు జరుగుతుంటాయి. వారు పుట్టిన ఊరికో, పుట్టిన ప్రాంతానికో, వారు పనిచేసిన దేశానికో, లేదా వారు కనిపెట్టిన గొప్ప విషయాలు ఏమంటే ఆ విషయానికి సంబంధించిన నిపుణులకో అటువంటివన్నీ పరిమితం అవుతుంటాయి. కానీ ఇంత విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యక్తిత్వాన్ని, ఆయన రచనల్ని, ఆయన సిద్ధాంతాలని, వాటన్నిటినీ ప్రస్తావించుకుంటూ, విమర్శించుకుంటూ, ప్రశంసిస్తూ, విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేస్తూ చేసిన వ్యక్తి మరొకరు కనపడ్డారు, కార్ల్ మార్క్స్ తప్ప. ఆయన జీవితం మీద ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అనేక యూనివర్సిటీలు సెమినార్లు, సింపోజియంస్ నిర్వహిస్తూ ఉన్నాయి. జపాన్లో ఒక యూనివర్సిటీ మార్క్సిజం చనిపోయిందా బతికుందా అని సెమినార్. అలాగే లండన్లో ఒక యూనివర్సిటీ మార్క్స్ ఫర్ చేంజ్ అని చెప్పేసి ఒక సింపోజియం ఏర్పాటు చేసింది. దానికి మన ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరిని కూడా ఇన్వైట్ చేసింది. ఆయన ఉపన్యాసం తాజా పీడీలో కూడా రాబోతుంది. లండన్లోనైతే హైగేట్ సిమెటరీ, మార్క్స్ని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సిమెటరీ దగ్గర ఒక ఉత్సవం జరుగుతుంది, ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మాంచెస్టర్ వీధుల్లో మార్క్స్ ఎంగెల్స్ అలా నడుస్తూ కార్మిక వర్గం యొక్క జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి వాళ్ళు ఆనాడు ఉండే మురికివాడలన్నింటినీ తిరిగారట. ఆయన ఏ మురికివాడిని తిరిగి ఏ ఇంటిని సందర్శించి ఏ కార్మికులతో మాట్లాడారో ఇవన్నీ తెలిసే ఒక హిస్టరీ వాక్, మార్క్స్ వాక్ అంటే ఉత్సాహవంతుల్ని అది తెలిసిన అధ్యయనం చేసిన ఆయన
తీసుకొని వెళ్తూ వివరిస్తాడనమాట. మార్క్స్ వాక్ అని చెప్పేసి అది కూడా పెట్టారు. అలాగే మార్క్స్ ఎంగెల్స్ కొన్ని పబ్బులకు వెళ్ళి బీర్లు అవి తాగేవాళ్ళు. మార్క్స్ పబ్ డ్రింకింగ్ అని ఓడిపెట్టాడు. ఆయన ఎక్కడ వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళి పబ్బులకు వెళ్ళి వీళ్ళు తాగారో వీళ్ళందరూ కలిసి అక్కడికక్కడికి వెళ్ళి తిరిగి, అంటే అలాగే చాలా మార్క్స్ యొక్క ప్రశస్తిని వీటిని అర్థం చేసుకుని ప్రచారం చేయాలనుకునేవాళ్ళు, లేదా చాలామంది ప్రచారానికన్నా ఇది ఒక మంచి అకేషన్, ఇది కూడా వ్యాపారం చేయడానికి అనుకున్నవాళ్ళు, ఆయన బొమ్మలు ఉన్న గ్లాసులు, ఆయన బొమ్మలు ఉన్న టీషర్ట్లు, ఆయన ఆయన జ్ఞాపకాలకు సంబంధించిన రకరకాలన్నీ చేసి ఇప్పుడు ఇంటర్నెట్ మీరు ఎక్కడ చేసినా అమ్మకాలకు పెట్టారు అని. అంటే పలాని రూపంలో ఈరోజు మార్క్స్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు, లేకపోతే మార్క్స్ ఆలోచనలు ప్రచారం చేస్తున్నారు, లేకపోతే మార్క్స్ యొక్క ఇమేజ్ని ఉపయోగపెట్టుకుంటున్నారు అని చెప్పలేము అని. ఈ సందర్భంగా వేలకు వేల పుస్తకాలు ఇంగ్లీష్లో వచ్చినాయి, స్పానిష్లో వచ్చినాయి, అలాగే ప్రాంతీయ భాషల్లో విస్తారంగా పుస్తకాలు వచ్చినాయి, వ్యాసాలు వచ్చినాయి. ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు మీరు ఈరోజు పత్రికలన్నీ తిరిగేస్తే, మన తెలుగు పత్రికలు తిరిగేసినా మీకు ఎన్ని వ్యాసాలు కనపడతాయో, ఇంగ్లీష్ పత్రికలు ఇంగ్లీష్ వెబ్సైట్లు చాలా కనపడతాయి. అంటే ఇంత ఆసక్తి, 200 సంవత్సరాలు ఒక వ్యక్తి పుట్టి 200 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంత పెద్ద ఆసక్తి మార్క్స్ యొక్క జీవితంపై ఆలోచనలపై ఎందుకు ఉన్నది? ఆసక్తి ఉందా లేదా సంశయం లేదు, మీరు ఈరోజు ఏం చూసినా ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థమైపోద్ది, కానీ ఆసక్తి ఎందుకు ఉంది? చాలామంది గొప్ప గొప్ప పుస్తకాలు గొప్ప గొప్ప ఆలోచనలు చేశారనుకుంటున్నాం, కాలం గడిచే కొంది వారి మీద ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. అలాగే గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు కూడా చాలామంది ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పట్ల కూడా ఆసక్తి ఉండేది, కానీ వాళ్ళందరికీ మించిన ఆసక్తి మార్క్స్ మీద ఇంతకాలం కొనసాగిన ఎందుకు ఉంది అని చెప్పేసి. అయితే మార్క్స్ మీద ఆసక్తి ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో ఎలాగే ఉందని చెప్పేసి కూడా చెప్పలేము. మార్క్స్ మీద ఆసక్తి, మార్క్స్ భావాల మీద ఆసక్తి కొన్ని సమయాల్లో విస్తారంగా విపరీతంగా పెరిగిపోతుంది, కొన్ని సందర్భాల్లో ఆయన పూర్తిగా ఉపేక్ష చేసి అసలు అటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా అన్నంత నిశ్శబ్దం కూడా కొన్ని సమయాల్లో కొన్ని కాలాల్లో కనపడింది. ఈ నిశ్శబ్దం మర్చిపోయారు అనుకున్న చోట అకస్మాత్తుగా మళ్ళీ మార్క్స్ పుట్టి అప్పుడే పుట్టి మళ్ళీ రంగంలోకి వచ్చినంతగా ఎక్కడి నుంచో ఏదో ఒక ప్రళయం వచ్చినట్లాగా మళ్ళీ ప్రపంచం మీద మన మనసుల మీద మన ఆలోచనల మీద ప్రభావితం చేసే రోజులు వస్తున్నాయి. అటువంటి ఎగుడుదిగుళ్ళు ఉన్నాయి. ఎంత నిశ్శబ్దంతో ఎంత నిర్లక్ష్యంతో ఆయన పేరుని ఆలోచనల్ని పక్కకి నెట్టాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ ఛేదించుకొని వాటన్నిటినీ భగ్నం చేసుకొని మళ్ళీ బయటికి ఒక భూమి నుంచి ఒక స్పుట్నిక్తో రాకెట్తో మళ్ళీ ఆకాశంలోకి ప్రయాణం చేసినట్టుగా ఆయన భావాలు మళ్ళీ బయటకు వస్తూనే ఉన్నాయి, ఎంత కప్పు పెట్టాలని ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే గత ఒక అర్ధ దశాబ్దంలో మళ్ళీ అటువంటి సందర్భం, మార్క్స్ పట్ల ఆసక్తి పెరగడం. 200 సంవత్సరం కాబట్టి ఆసక్తి ఇంకా ఒక తారాస్థాయికి ఈరోజు చేరుకుంది. ఎందుకు చేరుకుంది అని చెప్పేసి మనం ఆలోచించాల్సి ఉంటుంది. వాస్తవంగా మార్క్స్ చనిపోయినప్పుడు ఆయన యొక్క సమాధి చేసే చోట, సమాధి చేసినప్పుడు అక్కడికి ఆయన్ని జోహార్లు అర్పించేదానికి వస్తారు. ఎంతమంది వచ్చారు? 11 మంది వచ్చారు. మనం ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన నాడు ఎన్ని వేల మంది ఎంతమంది వచ్చారనే దాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని మనం తూకం వేస్తుంటాం. ఎంత ఎక్కువ మంది వస్తే పత్రికలు మీడియా అంతా ఓ జన నిరాజనం జన నివాళి అని చెప్పేసి కూడా మనం రాస్తూ ఉంటాం, రాయడంలో కూడా తప్పేం లేదు. కానీ 11 మంది వచ్చిన వ్యక్తికి 200 సంవత్సరాల తర్వాత 11 మిలియన్లు కాదు 110 మిలియన్లు ప్రజలు ఈరోజు ఆయన గురించి ఆలోచించే స్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఆ 11 మందికి ఉపన్యాసం చేసింది ఫ్రెడరిక్ ఎంగెల్స్. ఆ 11 మందికి మార్క్స్ జీవితం మీద ఒక క్లుప్తమైన ఉపన్యాసం చేశాడు, చాలా గొప్ప ఉపన్యాసం, అది మనం అందరం చదవచ్చు. కానీ అటువంటి స్థితి నుంచి ఇంత స్థాయికి ఎందుకు వచ్చింది, ఆ శక్తి ఏమిటి, మార్క్స్ యొక్క వ్యక్తిగతమైన శక్తి, ఆయన నిష్ట దరిద్రం అనుభవించాడు, అంటే గొప్ప సంపన్నుడై
కోట్ల కోట్లకు పడగలెత్తిన వ్యక్తి అటువంటి వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ పత్రికల్లో ప్రపంచ ధనవంతుల లిస్టులో ఉండేవాళ్ళు, అట్లాంటి లిస్టుల్లోకి ఎక్కిన మనిషి కాదు. లేదు, గొప్ప రాజ్యాలని సామ్రాజ్యాలని పరిపాలించిన వ్యక్తి కాదు. ఏ నెపోలియనో లేకపోతే ఇంకా ఇటువంటి వాళ్ళ చర్చిలో లేకపోతే ఆ రోజు ఇంగ్లండ్ని ప్రధానమంత్రులు మంత్రులు అటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాదు. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు మనం ఎప్పుడైనా హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు చదివితే అటువంటి పేర్లు మనకు కొన్ని తెలుస్తాయి, కానీ అటువంటి వ్యక్తి కాదు. అయినా మార్క్స్ పేరు ఈరోజు ఎందుకు చేస్తున్నాం. ఆయన గొప్ప పండితుడు పుస్తకం రాశాడు, క్యాపిటల్, డబ్బు గురించి బాగా రాశాడు. ప్రపంచంలో డబ్బు గురించి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ డబ్బు గురించి అంత బాగా రాసిన వాళ్ళు ఎవరు లేరు. అంత బాగా డబ్బు గురించి రాసిన వాళ్ళ దగ్గరే చిల్లిగా పైసా లేదు. ఆయనే అంటాడు, నేను దేని గురించి అయితే బాగా రాసినా అదే నా దగ్గర ఒక చిన్న పైసా కూడా లేదని చెప్పేసి. ఆయన రాసిన అర్థశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలని అమ్మితే రాసేటప్పుడు ఆయన దాగిన చుట్టలకు కూడా అవి సరిపోవు, ఆ డబ్బులు వచ్చిన డబ్బులు అని చెప్పేసి ఆయన మిత్రులు రాశారు. తన పిల్లల్ని చనిపోతే శవపేటకి డబ్బులు లేక ఆ డబ్బులు స్నేహితుల దగ్గర నుంచి పోగు చేసుకునే వరకు శవాన్ని, బిడ్డ శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్న అంత దరిద్రం అనుభవించారు. ఆయన ఎప్పుడు లండన్ లైబ్రరీకి పుస్తకాలు చదవడానికి వెళ్ళేవాడు. చలికాలంలో వెళ్ళాలంటే కోటు కావాలి, ఇంట్లో డబ్బులు లేక ఆ కోటుని అప్పటికే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. కాబట్టి కోటు లేకుండా బయట చలిలో వెళ్ళలేడు. అందుకని కోటు లేక లైబ్రరీకి వెళ్ళలేక చదవలేక అట్లాంటి గడిపిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. జర్నీ జీవితంలో జరిగితే ఎంత పేదరికం అనుభవించారంటే వాళ్ళంత మాల్ న్యూట్రిషన్కి ఆమె గురైందంటే బిడ్డ పాలు తాగుతుంటే చనలో నుంచి పాలు రావడం లేదు, రక్తం వచ్చిందని చెప్పేసి రక్తం వస్తుందని చెప్పేసి వాళ్ళ మిత్రుడు ఓడమేయర్కి జర్నీ ఒక ఉత్తరం రాస్తూ రాసింది. అంటే ఇంత దారిద్ర్యాన్ని అనుభవించి ఇంత చేసి ఒక రకంగా 11 మంది ఆయన చనిపోయినప్పుడు వచ్చారంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నవాడు ఒక గొప్ప మహావ్యక్తిని ఆ సమాజంలో అప్పుడు గుర్తిస్తారని చెప్పేసి అనుకోలేదు. కానీ అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక మహావ్యక్తిగా అందరూ గుర్తింపు రావడానికి ఎందుకు జరిగింది అని చెప్పేసి మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకు జరిగింది అని అంటే ఆయన ఫ్యూర్బా అనే ఒక తాత్వికవేత్త గురించి ఆయన కొన్ని సిద్ధాంతాలు క్లుప్తంగా ఒక 11 సిద్ధాంతాలు ఆయన రాశారు. సిద్ధాంతం అంటే పెద్ద పెద్ద రెండేసి వాక్యాలు ఒక సిద్ధాంతం ఆయన యొక్క తాత్విక చింతన గురించి రాశాడు, అది మీరు చదవచ్చు. కానీ దానిలో ఒక సిద్ధాంతం ఏంటంటే ఇప్పటివరకు తాత్వికవేత్తలు, తత్వశాస్త్రవేత్తలు, ఫిలాసఫర్స్ సమాజానికి వ్యాఖ్యానం చెప్పారు. దే ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్. సమాజానికి వ్యాఖ్యానం చెప్తే సరిపోదు, అసలు పని ఏంటంటే దాన్ని మార్చడం. కాబట్టి మార్క్స్ మిగతా తాత్వికవేత్తలు, గొప్ప మేధావులు, గొప్ప రాజకీయవేత్తలు, గొప్ప వీళ్ళందరికన్నా మార్క్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషణ చెప్పడం కాదు, అది అవసరమే, కానీ దానికి మించి సమాజాన్ని మార్చడం అనేది తాత్వికవేత్తల యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రకటించాడు. అటువంటి లక్ష్యం కలిగిన తత్వ సిద్ధాంతం తత్వవేత్తలే చిరస్థాయిగా సమాజానికి ఉపయోగపడతారు, చిరస్థాయిగా జ్ఞాపకం పెట్టుకుంటారని ఆయన అనుకోలా. కానీ ఈరోజుకి మార్క్స్ ఎందుకు అందరిలోనూ నానుతున్నాడు, అంటే ఆయన్ని ఎంతగా ప్రేమించేవాళ్ళు, ఎంతగా ఆయన్ని అనుసరించేవాళ్ళు ఉన్నారో ఆయన అంతగా ద్వేషించేవాళ్ళు, అంతగా విమర్శించేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను ఆయన అందరి నోళ్ళలో నానుతున్నాడని చెప్పేసి అంటుంది. అటు ద్వేషించడం, అటు ప్రేమించడం మొత్తం విస్తారంగా ప్రపంచం అంతా ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే ఆయన సమాజాన్ని వీటన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కాదు, దాన్ని మార్చడానికి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకనే సమాజాన్ని నిరంతరం మార్చాలి అని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని అభిమానించేవాళ్ళు ఉంటారు, అదే సంఖ్యలో వాళ్ళని ఎదుర్కొనేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ప్రతిఘటించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే సమాజాన్ని మారాలని కోరుకునేవాళ్ళు, సమాజాన్ని మారితే వారి జీవితాలు మారిపోయేవాళ్ళు ఉంటారు, ఆ సమాజం మారితే తమ యొక్క అప్పటికన్నా తమ ప్రివిలేజెస్ అన్ని పూర్తిగా నష్టపోయేవాళ్ళు,
అప్పటికున్న తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయేవాళ్ళు, అందుకని సమాజం మారకుండా ఉండాలనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అందుకు వాళ్ళకి మార్క్స్ రచనలు ఇవన్నీ ముందుకు పోవాలని కోరుకోరు. సాధ్యమైతే అవి నాశనం కావాలని కోరుకుంటారు. నాశనం కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఆయన గురించి ఆలోచించక తప్పదు, విమర్శించక తప్పదు. చేతనైతే అది భూమిలో పాతి పెట్టాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. అందుకనే ఆ సమాజాన్ని మార్చాలి అని చెప్పేసి దృక్పథం ఉంది కాబట్టి ఆ సమాజాన్ని ఎలా మార్చాలో దానికి సంబంధించిన వ్యాఖ్యానం చేశాడు కాబట్టి ఆ చేసిన వ్యాఖ్యానం కూడా అత్యంత శాస్త్రీయమైన వ్యాఖ్యానం కాబట్టి మార్క్స్ ఈరోజు ఇంత ప్రజల్లో ఇంతగా నానుతున్నాడు. మార్క్సే కాదు, వ్యాఖ్యానం చేసిన వాళ్ళు చాలామంది వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. మార్క్స్ ఒక్కడే వ్యాఖ్యానం చేశాడు, ఆయనకి కూడా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు తత్వవేత్తలు అందరూ వ్యాఖ్యానం చేశారు, ఇక తత్వవేత్తలు వ్యాఖ్యానం కాదు మార్చాలని చెప్పాడు. గతంలో తత్వవేత్తలు కూడా వ్యాఖ్యానం మంచి వ్యాఖ్యానాలు చేశారు. మన దేశంలో గౌతమ బుద్ధుడు వ్యాఖ్యానం చేయలేదా? శంకరాచార్యుడు వ్యాఖ్యానం చేయలేదా? వారి వారి పద్ధతుల్లో వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. మనువు ఈ సమాజానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చేయలేదా? చేశారు. మనువు శంకరాచార్యుడు వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి, వారు యథాతథ స్థితిని ఉంచాలని వ్యాఖ్యానాలు చేశారు. గౌతమ బుద్ధుడు వ్యాఖ్యానం సమాజాన్ని మార్చాలన్న వ్యాఖ్యానం, లోకాయుతులు చేసిన వ్యాఖ్యానం సమాజాన్ని మార్చాలన్న వ్యాఖ్యానమే చేశారు. అయినా వారి వ్యాఖ్యానాలు కానీ మిగిలిపోయినాయి తప్ప వారు సూచించిన మార్పులకు సంబంధించిన అంత ప్రభావం అనుసరించేవాళ్ళు, దాన్ని నమ్మేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మార్క్స్ సృష్టించినంత భూకంపనం. అందుకని తన సిద్ధాంతాన్ని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకున్నాడంటే అది నమ్మని కాదు. ఆ రోజు యూరోప్లో ఎటువంటి ఒక ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటివి ఉన్నాయని చెప్పేసి కమ్యూనిస్ట్ ప్రణాళికలు మార్క్ ఓపెనింగ్లో రాశాడు. ఐరోపా అనే ఒక భూతం వెంటాడుతూ ఉంది అని చెప్పేసి, కమ్యూనిజం అనే భూతం వెంటాడుతూ ఉంది అని చెప్పి, ఆ రోజు ఈ కమ్యూనిజాన్ని ఒక భూతంలాగా చూస్తున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేశాడు. అందుకని ఆ రోజు మార్క్సిజం కమ్యూనిజం ఒక భూతంలాగా చూసిన జనం ఆ మార్క్సిజం కమ్యూనిజాన్ని ఈరోజు అశేష్ ప్రజానీకం నమ్మడం పాల్గొనడం ఉంది. అయితే భూతంగా చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి భూతంగా చూసేవాళ్ళు మార్క్సిజాన్ని ఒక నిర్ణయాత్మక సిద్ధాంతంగా చూసేవాళ్ళు అందరూ ఈరోజు మనల్ని ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ జ్ఞాపకం పెట్టుకోవడానికి మూలం ఒక మార్పుకి సాధనంగా ఆయన తాత్విక సిద్ధాంతం ఉండడమే దానికి కారణమని చెప్పేసేది. ఏమిటి ఆ మార్పు? మార్పుకు సాధనంగా ఆయన మార్పు సిద్ధాంతాలు ఏ రకంగా ఉపయోగపడ్డాయని చెప్పేసేది నేను క్లుప్తంగా మీ ముందు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఆయన మొదటిది చేసిన పని ఏంటంటే ప్రస్తుత వ్యవస్థతోటి ప్రస్తుత వ్యవస్థను మార్చాలనుకున్నప్పుడు మొదట చేయాల్సిన పని ఈ ప్రస్తుత వ్యవస్థని, ప్రస్తుత ఆలోచనల్ని, ప్రస్తుత సిద్ధాంతాలని అత్యంత తీవ్రమైన పరీక్షకు గురి చేయాలి. ఎటువంటి పరీక్ష అంటే దాన్ని చీల్చి చెండాడాలి. మనం తెలుగులో చెప్పుకునే పదం ఏంటంటే దేన్నైనా స్టేటస్ కో అని చీల్చి చెండాడాలి. అది మన యొక్క పని. ఆ చీల్చి చెండాడంలోనే ఒక మార్పుకు ఒక ముందు మెట్టు. దాన్ని పరిశీలించడం, దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం, దాన్ని రాజీ చేయడం ఇట్లాంటిది కుదరదు. అత్యంత ధైర్య సాహసాలతోటి ఈ ప్రస్తుత వ్యవస్థని, స్టేటస్ కోని విమర్శ చేయగలిగిన వాడే మార్పు చేయగలరు తప్ప ఇంకోటి కాదు. నిర్భయంగా దేనికి రాజుకు భయపడ్డు, డబ్బుకి భయపడ్డు, నిర్బంధానికి భయపడ్డు, అటువంటి భయం లేకుండా ధైర్య సాహసాలతోటి విమర్శ చేయగలిగిన వాడు నిజమైన విప్లవకారుడు, నిజమైన తత్వవేత్త అని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. అందుకని ఒక చోట అంటాడు, అందుకని మార్క్స్ ఎప్పుడు డబ్బుకు భయపడలేదు. ఆయన పేదరికం గురించి మనకు తెలుసు. ఎప్పుడు అధికారానికి భయపడలేదు. ఆయన ఏ దేశంలో ఒకసారి ఒక చోట ఉంచలే, ఆయన్ని జర్మనీ నుంచి ఎక్సైల్ చేసేసారు, ఫ్రాన్స్ నుంచి ఎక్సైల్ చేసేసారు,
బెల్జియన్కి నుంచి ఎక్సైల్ చేసేసారు. ఆఖరికి లండన్కి వచ్చి ఒక కాంతి సింహుడిగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఏ అధికార వ్యవస్థ ఆయన్ని తన పౌరుడిగా అంగీకరించలేదు, తన నేల మీద ఆయన ఉంటే ఒక ప్రమాదకరమైన వ్యక్తిగానే భావించేసి ఆయన్ని హౌండ్ చేసేసింది, వేటాడి నెట్టేసింది. అందుకని అధికారానికి లొంగిపోయి ఎట్టకు సర్దుకుపోయి ఆ రకంగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడు ప్రయత్నం చేయాల. సిద్ధాంతాలు ప్రత్యర్థి సిద్ధాంతాలని ఎక్కడ ఎప్పుడు రాజీపడాల. దాంట్లో మంచి ఉంటే స్వీకరించాడు. మనం కూడా చాలామంది మంచి స్వీకరిస్తాం, కానీ ఎక్కడి నుంచి స్వీకరించామో చెప్పుకోము. అది మన మంచిగానే మన గొప్పతనం కానీ చెప్పుకుంటాం. కానీ మార్క్స్ ఎప్పుడు ఒక చోట నుంచి మంచి స్వీకరిస్తే, ప్రత్యర్థి నుంచి స్వీకరించిన నేను అక్కడ నుంచి స్వీకరించానని చెప్పే ఆ తర్వాత చేశాడు. స్వీకరించడమే కాదు, దానిలో ఉండే లోపాలని, దానిలో ఉండే బలహీనతలని, దానిలో ఉండే ఏకపక్షత్వాన్ని అట్లాంటి వాటిని ఆయన సవరించి అట్లాంటి ముందుకు తీసుకెళ్ళాడు. మీరు పెట్టుబడి గ్రంథాన్ని మీరు చదివితే, ఆయన గ్రంథాలు ఏం చదివినా, ఆయన ఏ ఆర్థిక శాస్త్రవేత్త నుంచి, ఏ తాత్విక శాస్త్రవేత్త నుంచి, ఏ సాహిత్యవేత్త నుంచి ఎక్కడెక్కడ ఏం చూసుకున్నాడు ఏంటని చెప్పేసి ఆయన్ని మనకి ఆయన ప్రస్తావిస్తాడు. ఆయన పెట్టుబడి గ్రంథం 3 వాల్యూమ్స్లో మనం చూస్తాం. ఈ మూడు పుస్తకాలని తయారు చేయడం కోసం ఆయన అధ్యయనం చేసిన వాటినన్నింటినీ నోట్ పుస్తకాలుగా రాసుకున్నారు. ఆ నోట్ పుస్తకాలని గ్రండ్ రూల్స్ అని చెప్పేసి ఒక పుస్తకంగా తర్వాత పబ్లిష్ చేశారు. అదనపుయలో సిద్ధాంతాలు అని చెప్పేసి 4వ వాల్యూమ్ అంటాం పెట్టుబడిన ఓ పుస్తకం తీశారు. వాటన్నిట్లో ఏ తాత్వికవేత్త, ఏ ఆర్థికవేత్త ఏం చెప్పాడు, దాంట్లో ఏమి లోపం, ఆ లోపాన్ని ఎలా సవరించాలని చెప్పేసి ఆయన ఆయన రాసుకున్నాడు. వాటి ప్రాతిపదిక మీద రాసాడు. అందుకని అంత నిర్భీతిగా పర్యవసనాలను లెక్కగట్టుకుంటూ వాస్తవాన్ని చెప్పకుండా మినహాయించడం అనేది, అది మార్క్సు లేదు, ఏ మార్క్సిస్టులను ఉండకూడదు. కాబట్టి పర్యవసానాలను బట్టి సత్యం ఉండదు. సత్యం యొక్క పర్యవసానం ఏదైనా దాన్ని స్వీకరించడానికి సిద్ధమైన వాడే గొప్ప తాత్వికవేత్త అవుతాడు, గొప్ప మేధావి అవుతాడు. అటువంటి వాడు మార్క్స్. ఏ శాస్త్రవేత్త అయినా అంతే, పర్యవసానాన్ని బట్టి. అందుకని మనం చెప్పుకుంటాం గెలీలియో గొప్పతనం గురించి. బ్రూనోనైతే స్టేక్ దగ్గర కాల్ చేశారు. గెలీలియోనైతే నువ్వు భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పకూడదు అని చెప్పేసి చేశాడు, ఒత్తిడి చేశాడు రాజుగారు. రాజుదూతలు చెప్పాడు, నేను చెప్తాను, మీరు చెప్పమంటే నేను చెప్పిన ఆ సూర్యుడు భూమి చుట్టూ తిరగడు, సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుంది కదా అని చెప్పేసి ఆయన అన్నాడని ఆయన గురించి మనకి చెప్తారు. అందుకని సత్యం అనేది మనిషిని బట్టి ఉండదు, సత్యాన్ని బట్టి ఉండదు. ఆ సత్యాన్ని చెప్పడానికి మనిషి ఏమాత్రం ఏ సైద్ధాంతికవేత్త కానీ ఏ తాత్వికవేత్త వెనకాడకూడదు. అప్పుడే సమాజాన్ని నువ్వు మార్చగలవు, లేకపోతే సమాజాన్ని మార్చడం నీ పాత్ర ఏముండదు, నీరు ఉండదని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. జీవితాంతం అటువంటి పద్ధతిలోనే ఆయన వ్యవహరించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏమిటి ఈ మార్పు కోసం ఆయన సృష్టించిన సిద్ధాంతాలు, ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఏమిటి అని చెప్పేసేది చాలా ఉన్నాయి. వాటి అన్నిటి గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది, ఆయన గత్యార్కిక భౌతికవాదం సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అంటే ప్రకృతిలో కానీ సమాజంలో కానీ అన్ని వైరుధ్యాలతో కూడి ఉంటాయి. ఈ వైరుధ్యాల మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ ఘర్షణలో నుంచే సమాజం కానీ ప్రకృతి కానీ కొత్త కొత్త రూపాల్లోకి, కొత్త కొత్త అంశాల్లోకి ముందుకు పోతుంది అని చెప్పేసి హెగల్ ఏదైతే చెప్పాడో, హెగల్ భావంలో సంఘర్షణ జరుగుద్దని చెప్పన్నాడు. అందుకనే హెగల్ యొక్క భావాలని తలకిందులు చేశానని చెప్పేసి మార్క్స్ చెప్తాడు. భావంలో సంఘర్షణ జరుగుద్ది, ఆ భావంలో నుంచి భౌతిక పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పాడు. మార్క్స్ చెప్పింది అంటే భౌతిక పరిస్థితుల్లోనే, అంటే ప్రకృతిలో సమాజంలో సంఘర్షణలు జరుగుతుంటాయి, ప్రత్యర్థుల మధ్య, వ్యతిరేక శక్తుల మధ్య, అవి మన భావాల్లో ప్రతిబింబిస్తుంటాయి అని చెప్పేసి మార్క్స్ తిరగేసి చెప్పాడు. అందుకని నేను హెగల్ని తల మీద నుంచోబెట్టున్నాడు, ఆయన నేను సిద్ధాంతాన్ని కాళ్ళ మీద నుంచోబెట్టాను అని చెప్పేసి ఆయన
చెప్తాడు. ఇది ముఖ్యమైనది. రెండోది సమాజం దగ్గరకు వచ్చేసరికి శ్రమ యొక్క పాత్రను ఆయన నొక్కి చెప్తాడు. మానవ పరిణామంలో శ్రమ యొక్క పాత్ర వాస్తవంగా జంతుజాలానికి మానవ జంతువే అనుకుంటే మిగతా జంతుజాలానికి ఆ జంతుజాలంలో భాగమైన మానవ జాతికి ఉండే వ్యత్యాసం ఏమిటంటే ఈ శ్రమ అంటే తన శరీరాన్ని ఉపయోగించుకొని తన యొక్క అవసరాలను తీర్చుకునే జంతువులకు భిన్నంగా తన శ్రమను ఉపయోగించి ఆ శ్రమతో పరికరాలతోటి పరికరాలను ఉపయోగించి తనకు అవసరాలని సమకూర్చుకునే ఒక ప్రత్యేకత మానవుడిది అని చెప్పి చెప్పాడు. అంటే మానవ పరిణామంలో శ్రమ యొక్క పాత్ర, మానవుడు ఈ స్థాయి నుంచి ఒకప్పుడు మిలియన్ సంవత్సరాల క్రితం మానవుడికి ఈరోజున్న మానవుడికి వ్యత్యాసం ఎలా వచ్చింది, పెరుగుదల ఎలా వచ్చింది, మార్పు ఎలా వచ్చిందంటే అది శ్రమ ద్వారా వచ్చింది, ఆ శ్రమ ప్రత్యేకత ద్వారా వచ్చిందని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. శ్రమ గురించి చాలామంది చెప్పారు. శ్రమ యొక్క జీవనం గురించి మనం కూడా ఇప్పుడు వాడుతుంటాం. శ్రమ చేసేవాడే గొప్పవాడని చెప్పేసి అంటుంటాం. దానిలో అంతర్లీనంగా ఒక మంచి అంశం ఉన్నది. కానీ ఈ సమాజంలో శ్రమ అంటే అంత యహ్యభావం ఉంది, శ్రమ చేసేవాడంటే అంత అగౌరవ భావం ఉన్నది. శ్రమలో నుంచి సంపద రాదు, తెలివితేటలో నుంచి సంపద వస్తుంది అని చెప్పేసి అనే వాళ్ళు ఉన్నారు. తెలివితేటలు కూడా ఒక శ్రమే. అందుకని మార్క్స్ చెప్పాడు తెలివితేటలు కూడా, ఈరోజు ఆలోచనలు అనేవి కూడా ఒక శ్రమే. చేత్తో శ్రమ, కాలితోడి శ్రమ, శరీర కండరాలతోటి శ్రమ, ఎట్లా శరీరంలో భాగంగా ఉండే మెదడు కూడా ఒక కండరమే. ఆ కండరం చేసే శ్రమ ఆలోచన. కాబట్టి శ్రమ నుంచి ఇవన్నీ వేరు చేయడానికి సాధ్యం కాదని చెప్పేసి మార్క్స్ ఎంగిల్స్ వీళ్ళందరూ రాశారు. ది పార్ట్ ప్లేడ్ బై లేబర్ ఫ్రమ్ ఎవల్యూషన్ ఆఫ్ ఏప్ టు మ్యాన్ అని చెప్పేసి, అంటే మానవుడు వానరం నుంచి మానవుడిగా పరిణామంలో శ్రమ పాత్ర ఏం చెప్పని చెప్పేసి ఎంగిల్స్ పుస్తకం రాశాడు. ఇవన్నీ దాంట్లో ఉంది. ఇప్పటికీ మనం శ్రమను గౌరవించని దేశం ఎప్పుడు ముందుకు పోదు. శ్రమను గౌరవించే కల్చర్ లేని దేశం ఏ దేశం ముందుకు పోదు. అది సోషలిజం కాదు, పెట్టుబడిదారి విధానం కూడా ముందుకు పోదు. మన దేశం ఎప్పుడూ ముందుకు పోదు కుల వ్యవస్థ నాశనం చేయకుండా. ఎందుకంటే ఆ శ్రమ శక్తిని గౌరవించిన వ్యవస్థ కుల వ్యవస్థ. మిగతా సమాజాల్లో కూడా వర్గ వ్యవస్థ ఉంది. వర్గ వ్యవస్థలో కూడా శ్రమను గౌరవించని తత్వం ఉంది. ఇక్కడ వర్గంతో పాటు కులం అనేది అది జన్మతః దాన్ని చేయడం ద్వారా ఇంకా అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా శ్రమని అగౌరవపరిచి ఆ శ్రమకు విలువ లేని పద్ధతిలో చేస్తుంది. కాబట్టి అది నాశనం చేయకుండా ఉత్పాదక శక్తులు ముందుకు పోతాయని చెప్పేసి మనం చెప్పలేము. ఇది మార్క్సే చెప్పాడు. భారతదేశంలో కుల వ్యవస్థ మీద ఆధారపడిన గ్రామాలు ఉన్నంతకాలం ఈ భారతదేశానికి భవిష్యత్తు లేదని చెప్పేసి ఆయన పెట్టుబడి గ్రంథంలో ఒక చోట రాశాడు. ఆయన ఇక్కడికి వచ్చి మనం ఇక్కడే బతికి చాలా అధ్యయనాలు చేసిన వాళ్ళం. మనం ఆ మాట రాయగలమో లేదో తెలియదు, కానీ అంత దూరంగా ఉండి ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ రికార్డుల మీద వాటి మీద ఆయన తెలుసుకున్న విషయాల్ని చూసి ఆయన అది రాశాడు. అందుకని ఈ శ్రమశక్తి అనే విషయాల మీద ఆయన పరిశోధన చేసి మిగతా వాళ్ళు గమనించలేని అనేక విషయాల్ని ఆయన ఒక చోట చెప్తాడు. నా గొప్పతనం ఏమిటంటే, మిగతా ఆర్థిక శాస్త్రవేత్తలకి నా గొప్పతనం ఏమిటంటే, మిగతా ఆస్తి రికార్డో, యాడమ్ స్మిత్, ఇటువంటి వాళ్ళ శ్రమ గురించి వాళ్ళు కూడా ప్రస్తావించారు, మంచిగానే ప్రస్తావించారు. కానీ వాళ్ళు మొత్తం మానవ పరిణామంలో శ్రమ యొక్క కీలకమైన పాత్రని, ఆ శ్రమ నుంచే సంపద వస్తుంది, ఆ సంపదని శ్రమ చేయని వాళ్ళు కొంతమంది తీసుకుంటున్నారు, ఆ రకంగా వారు పెత్తనం చేయగలుగుతున్నారు అనే విషయాన్ని మిగతా వాళ్ళు చెప్పలేదు అదనంగా అయినా చెప్పాడు. అది ఒక చోట ఆయనే ప్రస్తావిస్తాడు. లేబర్ అండ్ లేబర్ పవర్, ఈ రెంటికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని నేను మొదటిసారిగా చెప్తున్నాను, మిగతా వాళ్ళు కాదు. మిగతా వాళ్ళు శ్రమ గురించి గొప్ప విషయం చెప్పారు, వాటిలోంచి స్వీకరించి నేను ఇది అభివృద్ధి చేశాను ఒక చోట చెప్తాడు. కాబట్టి అది ఈరోజు మనం గమనించాల్సింది. మనకి క్రమక్రమేణ ఆధునిక ఆర్థిక వ్యవస్థ సమాజం ఈరోజు అభివృద్ధి చెందే కొద్దీ ఈ శ్రమ యొక్క పాత్ర మరుగును పడిపోతూ ఉంటుంది. ఎందుకు మరిపడి, ఇప్పుడు రోబోట్స్ వచ్చేసినాయి, అన్ని పనులు రోబోట్ చేసి వచ్చేస్తున్నాయి.
నీకు వంట చేసి పెడుతున్నాయి, అన్నీ చేసి పెడుతున్నాయి, మీకు స్నానం చేయిస్తున్నాయి, అన్నీ చేసేస్తున్నాయి. మీ చెప్పిన మాటలు కూడా విని ఆ మాటల్ని ఆదేశాలుగా స్వీకరించేస్తున్నాయని చెప్పేసి వస్తున్నాయి పత్రికల్లో. మీ ఆలోచనలు కూడా చేయగలుగుతున్నాయి అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయి ఇంకా పెంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీ మెదడును ఉపయోగించి ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండా రోబోటే మీ యొక్క ఆలోచనలు చేసి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అసలు అటువంటి రోబోట్లు సృష్టించడం మానవ ధర్మమా కాదని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అటువంటి రోబోట్లు సృష్టిస్తే ఇక మానవులు ఎందుకు, ఈ మానవుల స్థానంలో రోబోట్లు సమాజంలో పెట్టేసి సరిపోద్ది కదా, అందుకని ఎథికల్గా ఇది మంచిది కాదని చెప్పే చర్చ జరుగుతుంది. ఇప్పుడు క్లోనింగ్ జరుగుతుంది. ఆ క్లోనింగ్ అంతా వస్తే ఇక మానవులు ఎందుకు, ప్రొక్రియేషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, సొసైటీ ఎందుకు అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి శాస్త్ర ఆవిష్కరణలు ఇవన్నీ విస్తారంగా వచ్చే కొంది ఇక మానవుడి యొక్క శ్రమ కష్టం ఇవన్నీ అవసరం లేదు, అన్ని యంత్రాలు చేసి పెట్టేస్తాయి అని చెప్పేసి ఏది వచ్చింది వస్తుంది. శ్రమ యొక్క పాత్ర మరుగున పడిపోతుంది. ఆ శ్రమ చేసే వాళ్ళ పాత్ర హీనం, కుల వ్యవస్థ హీనం చేయడమే కాదు, ఇప్పుడు ఆధునిక శాస్త్ర సాంకేతిక వ్యవస్థ కూడా ఆ శ్రమ యొక్క ప్రయోజనాన్ని ఆ రకంగా హీనపరిచే పరిస్థితి వచ్చింది. మీరు రోబోట్లు కాదు, ఇంకా గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇంకా ఏవైనా తయారు చేయినా కానీ అల్టిమేట్గా వాటిని నియంత్రణ చేయాల్సింది మానవుడే తప్ప మానవ శ్రమే తప్ప ఇంకోటి కాదు. అందుకని మానవ శ్రమ యొక్క పాత్ర మొత్తం మానవ వ్యవస్థ, మానవ జాతే అంతరించిపోయింది అనుకోండి, అప్పుడు శ్రమకు పాత్ర ఉండదు, మెదడుకు పాత్ర ఉండదు, అది వేరే విషయం. అంతరించిపోవనేమి లేదు. ఆస్ట్రేలియాలోకి మన మానవులు ప్రవేశించక ముందు అక్కడ పెద్ద జంతువులు, మన ఏనుగులు ఇటువంటి వాటికన్నా మించిన జంతువులు, అలాగే బిడ్డను ప్రసవించిన తర్వాత బయటపడకుండా ఒక పొత్తి కడుపులో ఒక సంచి ఉంటుంది, ఆ సంచిలో పెట్టుకొని వాటిని పెంచి వారు సొంతగా పనిచేయిన తర్వాత బయటకు వదిలేస్తాయి. వీటిని మార్సుపియల్స్ అనే జంతువులు ఉంటాయి. ఈ 56 ఉండేవి మానవుడు ఆస్ట్రేలియాలోకి వెళ్ళకముందు. మానవుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మూడో నాలుగో మిగిలినవి. మీకు కంగారు, కంగారు అంటాం కదా, ఈ కంగారు మన సినిమాల్లో ఆ కంగారుస్ దగ్గర డ్యాన్స్ వేస్తారు, అంటే కొత్త జంతువు కాబట్టి హీరో హీరోయిన్లు ఆ కంగారుల చుట్టూ డ్యాన్సులు వేస్తారు, అక్కడ చూసి ఉంటారు. నేను ఇదెందుకు చెప్తానంటే అట్లాంటి చాలా జాతులు అంతరించిపోయినాయి, కాబట్టి మానవ జాతి కూడా అంతరించిపోదనేవి లేదు. అంతరించిపోద్దా లేదా తర్వాత సంగతి, కానీ నేను చెప్పేది అట్లాంటి అంతరించిపోతే ఈ శ్రమకి పాత్ర లేకుండా పోద్దేం, కానీ అంతరించిపోనంతకాలం మార్క్స్ చెప్పిన శ్రమ, ఆ శ్రమ ప్రాధాన్యత, ఆ శ్రమ ప్రాతిపదికమైన మానవ జీవితం అని చెప్పేసి కొనసాగుతుంది. అందుకని ఈ మార్క్స్ చచ్చిపోయాడంటే మానవ జాతి చచ్చిపోయిన తర్వాతనే మార్క్స్ చచ్చిపోయినట్టు లెక్క, ఎందుకంటే ఆ మానవుడికి ఉండే ఆ శ్రమ అవసరాన్ని, శ్రమ కీలకత్వాన్ని ఆయన చెప్పాడు కాబట్టి అది మానవ జాతి ఉన్నంతకాలం ఆ సైద్ధాంతిక అంశం అంతరించిపోయే సమస్య లేదు. ఇక రెండో అంశం ఆయన చెప్పింది, మానవుడి యొక్క జీవితం ఒకనాడు సమిష్టిగా ఉండేది, సహకార పద్ధతిలోనే ఉండేది. ఒకనొక దశలో మానవుడి జీవితంలోకి వర్గ అంటే విభజనలైపోయి కొంతమంది దోపిడీ చేసేవాళ్ళు, కొంతమంది దోపిడీ చేయబడేవాళ్ళుగా విభజన జరిగింది. ఈ విభజన జరగడానికి వ్యవసాయం వచ్చిన తర్వాత అదనపు ఉత్పత్తి, తనకు అవసరమైన దానికన్నా మించిన ఉత్పత్తి చేయగలిగే శక్తి మానవుడికి వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పి చెప్తాడు. ఈ వివరాలన్నీ మీరు చదువుకోవచ్చు, కానీ దీన్నే వర్గ విభజన అని చెప్పేసి అంటున్నాను. ఈ వర్గ విభజన గురించి కూడా మార్క్స్ కన్నా చాలా ముందు చెప్పారు, అందుకని వర్గం అనే మాటని మార్క్స్ కొత్త కనిపెట్టింది కాదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఈ వర్గ సిద్ధాంతం అనేది మార్క్స్ సిద్ధాంతం అని చెప్పేసి అనుకుంటారు. అంతకుముందు రికార్డో చెప్పాడు, అంతకుముందు యాడమ్ స్మిత్ చెప్పాడు, క్లాసికల్ పొలిటికల్ ఎకనామిస్టులు అందరూ ఈ వర్గాన్ని చెప్పిన వాళ్ళే, వర్గ విభజన గురించి చెప్పిన వాళ్ళే. అయితే మార్క్స్ యొక్క గొప్పతనం ఏంటంటే చరిత్ర అంతా, కమ్యూనిస్ట్ ప్రణాళికలో 2వ వాక్యం 3వ వాక్యం చూస్తే ఇప్పటి వరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే.
దాన్నే శ్రీశ్రీ తీసుకొని మరో చరిత్ర, దేశ చరిత్రలు, దేశ చరిత్రలో దాన్ని ప్రయోగించి ఇంకా కవితాత్మకంగా చెప్తాడు. ఇప్పటి వరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఏ సమాజంలో ఏ వర్గాలు వచ్చినాయి, ఏ వర్గాలు ఏ వర్గాన్ని దోషులు చేసుకున్నాయి అని చెప్పేసే విషయాలన్నింటినీ మార్క్స్ కూలంకషంగా చెప్తున్నారు. అందుకని మార్క్స్ కొత్తగా కనిపెట్టిన విషయం కాదు, కానీ చరిత్ర చోదక శక్తిగా వర్గం ఉంది, వర్గ పోరాటం ఉందని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈ వర్గ పోరాటాన్ని సమాజం నిర్ణయించుద్ది. ఎవరో సృష్టిస్తే వచ్చేది కాదు, కాదంటే పోయేది కాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మార్క్స్ యొక్క ఈ సిద్ధాంతం తప్పు అని చెప్పేసి చాలామంది గతంలో చెప్పారు, అయినా వర్గ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, మార్క్స్ చెప్పిన వర్గ సిద్ధాంతం రైటే, కానీ మార్క్స్ నాడు చెప్పిన వర్గాలు ఇప్పుడు లేవు, అన్నీ మారిపోయినాయి అని చెప్పాను. మార్క్స్ ఆనాడు అత్యంత పేదరికంలో ఉండి మగ్గి కుంగి అనారోగ్యం పాలైన ఒక పారిశ్రామిక వర్గం గురించి చెప్పాడు. అటువంటి పారిశ్రామిక వర్గం ఇప్పుడు ఎవరు లేరు, చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడంతా బాగా సుఖంగా జీవించగలిగే ఒక వైట్ కాలర్ లేకపోతే బ్లూ కాలర్ వర్కర్స్ అయిపోయారు. అందుకని అటువంటి పద్ధతిలో వర్గం అనేది, కార్మిక వర్గం అనేది పూర్తిగా మారిపోయిందని చెప్పాను వాళ్ళు. అలాగే ఆనాడు మార్క్స్ చాలా అత్యంత పేదరికం ఉండి దుర్భరమైన జీవితాలు గడిపేతారు కార్మికులు అన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓలు లేకపోతే క్యాపిటలిస్టులు లాగా కాకపోయినా వీళ్ళు మంచి జీవితం గడుపుతా ఉన్నారు. విప్లవం అవసరం లేదు, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోగలిగే జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి గతంలో మార్క్స్ నాడు కార్మిక వర్గానికి ఉన్న విప్లవ తత్వం ఆ రోజు అవసరం ఉంది, ఇటువంటి కార్మిక వర్గానికి ఇప్పుడు విప్లవ తత్వం అవసరం లేదు అని చెప్పేసి వాదించేవాళ్ళు ఉన్నారు. అందుకని ఇప్పుడు వర్గాన్ని తిరస్కరించేవాళ్ళు తక్కువ, మార్క్స్ చెప్పిన వర్గాన్ని అంగీకరించేవాళ్ళు ఎక్కువ. కానీ వర్గ పోరాటం, వర్గాలు ఉన్నాయి కానీ వర్గ పోరాటం లేదు, వర్గ సామరస్యం ఉంది అని చెప్తున్నాడు. మన చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాడు. ఆయన కూడా మేడే రోజు వర్గాల గురించి అంగీకరించాడు. కానీ ఇప్పుడు యజమానులు శ్రామికులంతా అత్యంత సామరస్యంగా శాంతిగా హాయిగా ఉంటున్నారు. ఆంధ్ర వరకు ఉంటున్నారేమో మరి, ఆయన చెప్పిన దాని ప్రకారం దేశమంతా ఉంటున్నారు, ప్రపంచమంతా ఉంటున్నారో తెలియదు. కాబట్టి ఆ రకంగా ఇది చంద్రబాబు చెప్తున్నట్టు వ్యక్తిగతంగా ఇప్పుడు అదే సిద్ధాంతం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సిద్ధాంతం ఉంది. కానీ మళ్ళీ గత 5-6 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు గ్రీసు, ఫ్రాన్సు, ఇంగ్లాండు, నేను మీరు పేపర్లో చూసుంటారు, రాష్ట్రం పేరు మర్చిపోయిన అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఆ ఉపాధ్యాయుల సమ్మెకి అనుబంధంగా మిగతా కార్మిక వర్గాలందరినీ సమ్మెకి పిలిపోవడానికి సమాయత్తం అవుతున్నాయి. అంతకుముందు చికాగోలో ఇట్లాగే జరిగింది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అయితే ఇంకా సుఖంగా సువిక్షంగా జీవితం అనుభవిస్తున్నారు కార్మిక వర్గం అని చెప్పి అనుకున్న దేశాల్లో కూడా ఈరోజు అత్యంత భీకరంగా ఈ వర్గ పోరాటాలు జరగటం అనేది చూస్తున్నాం. మన దేశం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రైతాంగ పోరాటాలని వర్గ పోరాటాలకి, అంతకుముందు కార్మిక వర్గం మహాపడావు తీసిన, అంతకుముందు సెప్టెంబర్ 2 సమ్మెలు అట్టాంటి దాదాపు 15 గత దశాబ్దంలోనే దాదాపు 12-13 జరిగినాయి, విడివిడిగా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ వర్గ పోరాటాలు భాగమే. కాబట్టి వర్గ పోరాటం అని చెప్పేసేది అది అంతరించిపోయింది, సమసిపోయింది అని చెప్పేసి అనే సిద్ధాంతం ఉన్న ఆ సిద్ధాంతాన్ని తిరస్కరించగలిగిన స్థితిలో లేదు. దాని పదును తగ్గించి మొద్దుబార్చే ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఉంటాయి కానీ తిరస్కరించి, కానీ మొద్దుబార్చడం అటు సాధ్యం అయ్యే పని కాదు. కొంతమంది కొన్ని సందర్భాల్లో వాడి మొద్దుబారిన తర్వాత సానబెట్టేవాళ్ళు కూడా వస్తారు, సానబెడతారు, మళ్ళీ కత్తిని దాన్ని వినియోగిస్తారు. అదే జరుగుతుంది ఈరోజు. ఇక మూడోది, ఈ దోపిడీ మీద ఆధారపడి దోపిడీకి తోడుగా అణచివేతలు కూడా వచ్చినాయి అని చెప్పేసేది. అణచివేతలు ఈ దోపిడీకి సాధనంగా ఒక అణచివేతలు అంటే, మొదటి అణచివేత ఆడ మగ అణచివేత, అంటే మగ అణచివేత కదా, ఆడ జెండర్. రెండో అణచివేత రంగు అణచివేత అంటే రేస్. ఈరోజు నల్ల జాతి, తెల్ల జాతి ఇటువంటి అణచివేతలు, రెండో అణచివేత వచ్చింది. అలాగే
మన దేశం లాంటి దేశాల్లో కుల అణచివేత, జాతి అణచివేత ఇది వచ్చింది. మిగతా దేశాల్లో ఇటువంటి కుల అణచివేత ఉంది, అంటే ఇంత ఘనీభవించిన ఇంత వీటిల్లో లేదు, మిగతా దేశాల్లో కూడా ఉంది. ఈ కుల అణచివేతలో కూడా అంటరానితనం రూపంలో అణచివేత, ఇది మన దేశంలో ఒక వ్యవస్థీకృతమైన స్థాయిలోకి వచ్చింది. అయితే ఈ అంటరానితనం అనేది ఇతర దేశాల్లో కూడా ఉంది. కొన్ని వృత్తులు వారిని వాటన్నింటినీ అంటరానితనం అనేది ఇతర దేశాల్లో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి అణచివేతలన్నీ దీనిలో భాగంగా వచ్చినాయి. ఇప్పుడు పెట్టుబడిదారి విధానం వచ్చిన తర్వాత వీటన్నింటినీ రూపుమాపి కొత్త అణచివేత కాదు, వీటన్నింటినీ ఉపయోగించుకుంటూ ఈరోజు దోపిడీ వ్యవస్థ అదనపు విలువని స్వాధీనం చేసుకునే వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. అందుకని మీ పెట్టుబడి గ్రంథంలో మొట్టమొదటిసారిగా అదనపు విలువ సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక శాస్త్రవేత్త ఈ అదనపు విలువ అనే సిద్ధాంతాన్ని తీసుకురాలేదు. కార్మికుడికి శ్రమకి దానికి సరిపోయిన విలువ ఇచ్చిన, పూర్తి స్థాయిలో కూలిచ్చిన, పూర్తి స్థాయిలో వేతనం ఇచ్చిన, ఏమీ మోసం చేయకపోయినా కానీ కార్మికుడి నుంచి పెట్టుబడిదారుడికి అదనపు విలువ వస్తుంది, అదే దోపిడీ అని చెప్పేసి మార్క్స్ రుజువు చేశారు. ఈ అదనపు విలువ సిద్ధాంతం తప్పు అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు, ఎవరికి సాధ్యం కాలేదు. ఈ అదనపు విలువ రాబట్టుకోవడానికే నిరంతరం పెట్టుబడిదారులు పోటీ పడుతుంటారు, ఆ పోటీలో నుంచి పెట్టుబడిదారు విధాన సంక్షోభాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పారు. ఏ పెట్టుబడిదారుడైతే అదనపు విలువను దోచుకొని దాన్ని కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఆ పెట్టుబడిదారుడు నాశనం అయిపోతాడు అని చెప్పేసి కూడా చెప్పాడు. అందుకని పెట్టుబడిదారులు ఎవరికి నాశనం అయిపోవడానికి ఇష్టం ఉండదు. వాడు మంచి పెట్టుబడిదారుడైనా చెడ్డ పెట్టుబడిదారుడైనా, ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా ఉండి పెట్టుబడిదారుడైనా కానీ, ఏదో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుబడిదారుడిగా ఉండి అదనపు విలువ దోచుకోను అంటే పెట్టుబడిదారుడు అతను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మిగులుతాడు, రెండోది ఎగిరిపోద్ది. అందుకని అది సాధ్యం. అందుకని మార్క్స్ పెట్టుబడిదారుడు ఒక వ్యక్తి కాదు, ఆ పెట్టుబడికి ఒక ప్రతినిధి. పెట్టుబడిదారుడు తన వ్యక్తిత్వాన్ని వినియోగించుకోవాలి, మంచితనంగా ఉండాలి, ఇంకో రకంగా ఉంటే పెట్టుబడిదారి పెట్టుబడికి ప్రతినిధిగా కూడా పెట్టుబడి అంగీకరించదు అని చెప్పేసి చెప్తాడు. అందుకని పెట్టుబడి గ్రంథంలో శవపేటికల పరిశ్రమలు పెడితే లాభం వస్తుంది ఉంటే పెట్టుబడిదారుడు శవపేటికల పరిశ్రమ పెడతాడట. మనుషులు ఎక్కువ చస్తే శవపేటికలు బాగా అమ్ముడుపోతాయి, కాబట్టి అదేదో నైతికంగా అన్యాయంగా అని చెప్పేసి అనుకోడు. తన యజమాని ఉరిదీస్తే ఎక్కువ లాభం వస్తుంది అనుకుంటే పెట్టుబడి తన యజమాని ఉరిదీయడానికి కూడా వెనకాడదని చెప్పేసి కూడా ఇంకో చోట చెప్తాడు. అంటే అటువంటి పద్ధతిలో ఆయన ఈ అదనపు విలువ అని చెప్పేసే పెట్టుబడిదారి సూత్రం ఏ రకంగా పెట్టుబడిదారి విధానంలో చాలా క్రూరత్వాన్ని, చాలా హింసాత్మక వాతావరణాన్ని, యుద్ధాన్ని, అన్యాయాల్ని, అక్రమాలని వీటన్నిటిని అట్టపించి పోషించుద్దని చెప్తున్నాను. బానిస వ్యవస్థ ఎప్పుడో లేదు. ఆధునిక పెట్టుబడిదారి విధానం వచ్చిన తర్వాత అమెరికాలో బానిస వ్యవస్థ కొనసాగింది. ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో బానిస వ్యవస్థ కొనసాగింది. ఇప్పుడు ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు కుల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఆధునిక పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత 200-300 సంవత్సరాల దాకా ఆడవాళ్ళకి ఓటింగ్ రైట్ లేదు. అమెరికాలో 1940-30 దాకా ఓటింగ్ రైట్లు లేదు. తాజాగా ప్రపంచంలో ఓటింగ్ రైట్ ఇచ్చింది 1970 కొన్ని దేశాల్లో. ఇప్పటికీ సౌదీ అరేబియాలో దేశంలో ఓటింగ్ రైట్ లేదు ఆడవాళ్ళకి. ఓటింగ్ రైట్ దాకా వేరు కార్డు నడిపే హక్కు ఈ మధ్యనే ఇచ్చారు. సినిమా చూసే అవకాశం ఈ మధ్యనే ఇచ్చారు. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఎందుకు కొనసాగుతున్నాయి అని చెప్పేసి అంటే ఈ అదనపు విలువను రాబట్టుకోవడానికి ఎంత దుర్మార్గం ఉపయోగపడినా అంత దుర్మార్గానికి పెట్టుబడిదారులు సిద్ధమవుతారని చెప్పేసి మార్క్స్ ఆయన చెప్పాడు. అందుకని ఈ అదనపు విలువ సిద్ధాంతం అనేది మార్క్స్ యొక్క సిద్ధాంతాల్లో గొప్పతనం. ఇంకా అనేక విషయాలతో పాటు ముఖ్యంగా కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టుబడిదారి విధానం అనేది నిరంతరం సంక్షోభంలో ఉంటుంది. ఆ సంక్షోభం అపరిష్కృతం. ఆ సంక్షోభాన్ని ఎవరు ఎక్కడ పరిష్కారం చేయడం సాధ్యం కాదు. ఒక చిన్న మందు వేస్తే కొండనాలికి వేస్తే ఉండనాలికి ఊడిపోయినట్టు పెట్టుబడిదారి విధానాన్ని మరమ్మత్తు చేద్దామని ఒక చిన్న మందు వేస్తే ఇంకో 4 జబ్బులు వచ్చేస్తాయి దానికి. ఆ 4 జబ్బులకి 4 మందులు వేస్తే ఇంకో 40 జబ్బులు వచ్చేస్తాయి. ఆ రకంగా పెట్టుబడిదారి విధానానికి మందు ఒకటే, సోషలిజం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ మధ్య రకాలుగా మందులు వేయాలంటే
అది ఒక ఇబ్బంది నుంచి ఒక ఇబ్బందికి, ఒక సంక్షోభం నుంచి ఒక సంక్షోభానికి అలా దొర్లుకుంటూ పోవడం తప్ప దానికి మార్గం లేదని చెప్పేసి ఇది మార్క్స్ చెప్పాడు. ఎందుకనంటే లాభం మీద ఆధారపడి, అదనపులో దోపిడీ మీద ఆధారపడే అది పనిచేస్తున్నంతకాలం ఇది ఈ సంక్షోభాలు తప్పు అని చెప్పేసి చెప్పారు. అందుకనే అది పరిష్కారం అయిపోయింది, సుభిక్షంగా ఉందనుకున్న రోజునే మళ్ళీ ఇంకో సంక్షోభం వచ్చేస్తుంది. దానికి కొత్త పరిష్కారం కనిపెట్టామనుకున్న చోటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారి విధానానికి సంక్షోభాలకి పరిష్కారం కనిపెట్టేసామనుకున్నారు. 1974-75 వరకు అది నిజమేనని చెప్పనుకున్నారు. కానీ 1975 నుంచి ఇప్పుడు దాకా సరళీకరణ విధానాలను ఒక పరిష్కారంగా ముందుకు తీసుకొచ్చారు. కానీ 75 నుంచి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి అది సంక్షోభాలతో వస్తూనే ఉంది. మనల్ని తాజాగా 2008 వచ్చింది. అది వచ్చి ఇప్పుడు గ్లోబలైజేషనే కాదు ప్రొటెక్షనిజం అనే స్థాయికి ఈరోజు వచ్చింది. అందుకని ఈ సంక్షోభం అనేది పెట్టుబడిదారి విధానానికి అది ఒక క్యాన్సర్ లాంటి జబ్బు, అది పేషెంట్ యొక్క ప్రాణాన్ని పోయిందాకా అది వదిలిపెట్టదు అని చెప్పేసి మార్క్స్ చెప్పింది. మరి దానికి ఎవరు ఈ పెట్టుబడిదారి విధానానికి జబ్బును పరిష్కారం చేసి ఇక పెట్టుబడిదారి వ్యవస్థ రుగ్మతల నుంచి విముక్తి చేసేది ఎవరంటే కార్మిక వర్గం అని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. ఆ కార్మిక వర్గం ఈ పెట్టుబడిదారి విధానంలో కీలకంగా ప్రత్యర్థిగా ఉండి పోరాడే వర్గం కార్మిక వర్గం కాబట్టి దీన్ని కూల్చివేయడానికి అది బాధ్యత తీసుకుంటుంది, అందరినీ సమీకరించుద్ది, అన్ని తరగతుల్ని తన వెనక సమీకరించి నాయకత్వం వహించి ఈ పోరాటాన్ని నిర్వహించుద్ది, సోషలిజాన్ని అధిగమించుద్ది అని చెప్పేసి చెప్పారు. సోషలిజం గురించి సోవియట్ యూనియన్లో దెబ్బతినిపోయిన తర్వాత ఇంకేం సోషలిజం వచ్చింది పోయింది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే సోషలిజం మార్క్సిజం ఉంది, ఈ మార్క్సిజం జయప్రదమై సోషలిజం వస్తే ఏమిటి ఉపయోగం? స్టాలిన్ హయాంలో లక్షల మందిని ఓచుకోత కోసేశారు, పోల్ ప్లాట్ హయాంలో కంబోడియన్స్ లక్షల మందిని ఓచుకోత కోసేశారు. కాబట్టి ఈ రకంగా మార్క్సిజమే ఈ ఓచుకోతలకి వీటన్నిటికీ కారణం, ఈ నిరంకశత్వానికి కారణం. కాబట్టి అటువంటిది వస్తే ఏం ఉపయోగం అని చెప్పేసి ఆ రకంగా, అంటే ఇది మార్క్సిజంలోనే అటువంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు. వాస్తవంగా మార్క్స్ చెప్పింది ఏంటి, పెట్టుబడిదారి విధానానికి అటువంటి లక్షణం ఉంది. దాంట్లో వ్యక్తులు మంచి చెడ్డలు కూడా కాదు, పెట్టుబడిదారి విధానం యొక్క సహజ లక్షణం ఏమిటంటే హింసాత్మకం. అందుకనే పెట్టుబడి అనేది రక్తంతో చీవుతోటి నిండిపోయి ఉంది, మునిగిపోయి ఉంది, అటులోంచి అది బయటకు వచ్చిందని చెప్పేసి పెట్టుబడి గురించి రాసేటప్పుడు చేస్తాను. కానీ మార్క్సిజానికి మార్క్స్ దానికి లేదు. మరి మార్క్సిజాన్ని అమలు జరిపేటప్పుడు వివిధ దేశాల్లో అటువంటి పరిస్థితి చాలా చోట్ల వచ్చిందంటే వచ్చి ఉండొచ్చు, కానీ అది మార్క్సిజం తప్పు కాదు. అప్పటికే ఆ దేశాల్లో ఫ్యూడల్ వ్యవస్థ లేకపోతే ఇట్లాంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలో రాజ్యాన్ని నిర్మించడం, ఆ నిర్మించడంలో వక్రీకరణలు, ఆ నిర్మించే సందర్భంలో వివిధ వర్గాల యొక్క ప్రయత్నాలు, వీటన్నిటిలో అనేక తప్పులు గిప్పులు జరిగి ఉండొచ్చు. కానీ అవి పెట్టుబడిదారి విధానం హయాంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అలాగే ఈరోజు అమెరికా మొత్తం దేశవ్యాప్తంగా వియత్నాం, కొరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాలెస్టీనా ఇటువంటి దేశాల్లో చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలకి వాటికి సంబంధం లేదు, అటువంటి స్వభావం కూడా కాదు. ఇది వ్యవస్థలో నుంచి పుట్టిన, ఆ వ్యవస్థతో ఆ వ్యవస్థతోటే అది పోద్ది. కానీ సోషలిజానికి సంబంధించిన సోషలిస్ట్ దేశాలు అని చెప్పుకుని ఆ దేశాల్లో ఎక్కడైనా ఏదైనా తప్పులు జరిగినాయి అని చెప్పేసి ఆ తప్పులు జరిగినాయా లేదనేది కూడా వివాదాస్పదం. ఈరోజు స్టాలిన్ హయాంలో మిలియన్లు చంపేశారని చెప్పి రాసిన దాన్ని ఈ మధ్య సోవియట్ యూనియన్లో సోషలిజం దెబ్బతిన్న తర్వాత అక్కడ ఉండే ఆర్కైవ్స్ అన్నీ బయటికి పెట్టిన తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు వాటి అన్నింటిని తీసి ఇది చెప్పేదంతా అబద్ధాలు, ఆ రోజు కృష్యావు చెప్పిన రహస్య నివేదిక అంతా తప్పులు తడకలు అని చెప్పేసి వాటి అన్నింటిని తీసి ఈరోజు పుస్తకాలు ఈ మధ్య ప్రయోర్ అని చెప్పేసి ఒక ఆయన రాసిన పుస్తకం కూడా అప్పుడు అందరికీ ఉంది. సరే అవన్నీ నిజమా కాదో పక్కన పెట్టిన ఆ వ్యవస్థ యొక్క లక్షణం, సిద్ధాంతం యొక్క లక్షణం అది కాదు. కానీ ఈరోజు మీరు పత్రికలన్నీ తిరగేయండి, మార్క్స్ను ఒక వైపున గొప్పవాడు, చాలా ప్రభావితం చేసిన వ్యక్తి అది ఇది అని చెప్పేసి రాస్తూనే మధ్యలో ఇవన్నీ రాసిన వాళ్ళే ఎక్కువ మంది ఉండుంటారు. అంటే కాదని లేక అంటే ఉండమని లేక ఏదో పొగబెట్టడం ఏదో అంటారు, పొమ్మని లేక పొగబెట్టడం అంటామే. మార్క్స్ని కాదనలేరు, మార్క్స్ సిద్ధాంతాన్ని కాదనలేరు. కాబట్టి అటువంటివన్నీ ప్రస్తావించి దీనివల్ల మార్క్స్ మంచివాడైనా మార్క్స్ సిద్ధాంతం కొంత మంచి ఉన్నా ఇది మంచిది తిరస్కరించాల్సి ఉందని చెప్పి చెప్పే బాపత్తు ఉంటారు. అందుకని ఇటువంటి నేపథ్యంలో మనం
ఈరోజు మార్క్సిజం యొక్క విప్లవ తత్వాన్ని, కార్యాచరణ తత్వాన్ని, మార్పు కోసం దాని అవసరాన్ని మనం మళ్ళీ దాన్ని రీట్రైట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మార్క్సిజం సోషలిజం మీద ఇప్పటి వరకు దాని యొక్క పని అయిపోయింది. ఇవాళ రవి రాశాడు మంచి మంచి రాడాడు, అంటే వర్గం అంతం, వర్గ పోరాటం అంతం, కమ్యూనిజం అంతం, సోషలిజం అంతం, అన్నీ అంతమే. వాస్తవంగా తేలేంటి, ఇవేవి అంతం కాదు. పెట్టుబడిదారి విధానం ఒకటే అంతం అని చెప్పేసి రాబోయే కాలంలో వచ్చే నిజం. ఈ విషయాన్ని మనం ఈరోజు విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మార్క్స్ 200 జయంతి సందర్భంగా అందరిలోనూ అటు మార్క్సిజాన్ని నమ్మే వాళ్ళలో, నమ్మని వాళ్ళల్లో, అలాగే ఇప్పుడు పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పేసే యువజనల్లో ఇదంతా చాలా ఎక్కువ జరుగుతుంది. యూరోప్లో జరుగుతున్న సెమినార్లు, సదస్సులు, వాటికి వాళ్ళు యూనివర్సిటీలో జరిగే వాటికి వాటికి పద్ధతి ఏమిటంటే ఫీజు పెడతారు. అంటే ఒక ఉపన్యాసం, ఒక ప్రముఖుడితో ఉపన్యాసానికి పిలిపిస్తే ఒకంత ఫీజు పెట్టి ఆ ఫీజు కట్టిన వాళ్ళకి ఇస్తారు. ఈ మధ్య మన వాళ్ళు ఎవరో నాకు నాతో మాట్లాడారు, ఇంగ్లాండో అమెరికాలో వెళ్ళి ఇట్లాంటి ఒక ఉపన్యాసానికి ఇస్తే టికెట్లు దొరకల, మొత్తం మీద ఏదో ఒక టికెట్ సంపాదించుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ యువకులు కనపడుతున్నారు. కాబట్టి మన ర్యాలీలో కూడా, రెడ్ షర్ట్ వాలంటీర్లో కూడా యువకులు ఎక్కువ, యువతులు ఎక్కువ కనపడుతున్నారు. అంటే మళ్ళీ యువజనంలో, వాళ్ళందరిలో ఈ పెట్టుబడిదారి విధానం యొక్క సంక్షోభం యొక్క పరిస్థితి వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు, నిరుద్యోగం అనుభవిస్తున్నారు. అలాగే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా అభద్రతాభావం అనిపిస్తున్నారు, ఎప్పుడు ఉంటుందో, ఊడుతుందో, ఏం చేయాలో తోయని పరిస్థితి, అభద్రతాభావం ఉంది. అలాగే ఈ కన్స్యూమరిస్ట్ జీవితం నిరంతరం పరిగెట్టిస్తుంది. అయినా ఆ కన్స్యూమరిస్ట్ జీవితాన్ని సక్రమంగా అనుభవించగలిగిన పరిస్థితి కూడా కనపట్టలేదు. ఇటువంటివన్నీ యువకుల్లో ఈరోజు కొత్త ఆలోచనల వైపుకి, కొత్త మార్గాలను వెతికే వైపుకి మళ్ళిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని, ఆసక్తిని ఉపయోగించుకొని ఈ మార్క్సిజాన్ని విస్తారంగా ప్రచారం చేసేదానికి, దాని మార్పు సాధనంగా వినియోగించుకునేదానికి మనం కృషి చేయాలి. అదే మార్పు మనం అర్పించగలిగిన నిజమైన నివాళి అని చెప్తూ సెలవు.